శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం దారుణం రిపురోగ్నం భావయే కుకుటధ్వజం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో, శ్రీశాది దేవగణ పూజిత పాదబంధో, వల్లీశనాథ మమదేహి కరావలంబం. ఓం సాం శరవణ భవ. కలియుగంలో వివాహపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆ వివాహపరమైన సమస్యల నుండి బయటపడటానికి, సంతానపరమైన దోషాలను తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి వల్లి, దేవసేన అని ఇద్దరు భార్యలు ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు రాక్షస సంహారం చేసిన తర్వాత ఆయన బల పరాక్రమాలకు మెచ్చి దేవేంద్రుడు తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి సుబ్రహ్మణ్యుడికి వివాహం జరిపించాడు. ఈ దేవసేననే షష్ఠీదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, ప్రకృతిలో ఉన్నటువంటి భాగం మొత్తంలో కూడా ఆరో భాగం ఈ దేవతకు చెందుతుంది. మొత్తం ప్రకృతిలో ఆరో భాగం సుబ్రహ్మణ్యుడి భార్య దేవసేనకు చెందుతుంది కాబట్టి ఆవిడ్ని షష్ఠీదేవి అనే పేరుతో పిలుస్తారు. ఈ షష్ఠీదేవి దేవసేనను ఆరాధన చేస్తే ప్రత్యేకంగా సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది. జాతక చక్రంలో పంచమ స్థానాన్ని సంతాన స్థానము అంటారు. ఈ పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే సంతానం కలగటం ఆలస్యమవుతుంది. జాతక చక్రంలో సంతానపరమైన దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భార్య అయినటువంటి దేవసేనను పూజిస్తే అన్ని రకాలైన సంతానపరమైన దోషాలు తొలగిపోతాయి. అలాగే పిల్లలు పుట్టి తరచుగా చనిపోతున్న వాళ్ళు లేదా అబార్షన్లు అవుతున్న వాళ్ళు కూడా ఈ దేవసేనను, షష్ఠీదేవిని పూజించినట్లయితే ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ షష్ఠీదేవి ఒక యవ్వన దేవత అని పురాణ గ్రంథాల్లో వివరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భార్య అయినటువంటి దేవసేన ఈ షష్ఠీదేవిని బాల సంక్షేమ దేవత అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే చిన్నపిల్లలను ఎప్పుడూ రక్షించేటటువంటి దేవతగా ఈవిడికి పేరుంది. అందుకే షష్ఠీదేవి రూపాన్ని మనం పరిశీలిస్తే షష్ఠీదేవి ఎప్పుడూ కూడా ధగధగా మెరిసిపోయేటటువంటి పట్టు పీతాంబరాలు ధరించి ఉంటుంది. ఒంటి నిండా బంగారు ఆభరణాలను ధరించి వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. ఎప్పుడు చేతిలో శుభాలను ప్రసాదింపజేసేటటువంటి ఒక కొమ్మను పట్టుకొని ఉంటుంది. ఈవిడ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. విచారము, సంతోషం అనేవి ఈవిడ దరి చేరవు. ఎప్పుడు చిరునవ్వుతో ఆనందంగా ప్రశాంతంగా నవ్వులు చిందిస్తూ మెరిసిపోయేటటువంటి వస్త్రాలు ధరించి ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి అద్భుతమైన వెలుగులు విరచిమ్ముతూ చేతిలో కొమ్మ పట్టుకొని ఎప్పుడు ఆ తల్లి అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ షష్ఠీదేవి చుట్టూ చిన్నపిల్లలు చాలామంది కూర్చుని ఉంటారు. షష్ఠీదేవి చుట్టూ చిన్న చిన్న జంతువుల పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటాయి. అంటే ఎప్పుడూ ఆనందమే ఆవిడ చెంత ఉంటుంది. ఈ షష్ఠీదేవి దేవసేనకు సంబంధించినటువంటి మహిమలు తెలియజెప్పే కథలు మనకి స్కంద పురాణంలో చాలా చక్కగా వివరించారు. షష్ఠీదేవి మహిమలను ఎవరైనా సరే విన్నా లేదా పారాయణ చేసినా, ఎటువంటి సంతానపరమైన దోషాలున్నా సరే ఆ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సంతానం ఎప్పటికీ తరిగిపోని విధంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు. షష్ఠీదేవి మహిమలు చూపించినటువంటి ఆ కథలు మనం పరిశీలించినట్లయితే, ఒకనొక సమయంలో స్వయంభువ మనువు అనే పేరు కలిగినటువంటి ఒక మనువు ఉండేవాడు. ఆ స్వయంభువ మనువుకి ప్రియవ్రతుడు అనేటటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ ప్రియవ్రతుడికి వివాహం మీద ఆసక్తి లేదు, రాజ్యం మీద కోరిక లేదు. బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సును ఆచరించాడు. తపస్సు ప్రభావంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే నాకు మోక్షం కావాలని బ్రహ్మను అడుగుతాడు. అయితే బ్రహ్మదేవుడు మాత్రం, నీకు ఇంకా కర్మఫలితం ఉంది, నువ్వు వివాహం చేసుకోవాలి, రాజ్యాన్ని పరిపాలించాలి, నువ్వు వెళ్ళి రాజ్య పరిపాలన చెయ్యి, వివాహం చేసుకో అని సెలవిస్తాడు. సరే, బ్రహ్మదేవుడి ఆదేశానుసారం ప్రియవ్రతుడు తిరిగి రాజ్యానికి వెళ్ళి మాలిని అనే పేరు కలిగినటువంటి కన్యను వివాహం చేసుకుంటాడు. ఈ మాలిని ప్రియవ్రతుడు, ఈ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగదు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగక చివరికి వీళ్ళు పుత్రకామేష్టి యాగం చేస్తారు. పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత మాలిని గర్భం ధరిస్తుంది. అయితే 9 నెలలు నిండిన తర్వాత మాలిని ఒక మృత శిశువుకి జన్మ ఇస్తుంది, అంటే చనిపోయిన బిడ్డకు జన్మ ఇస్తుంది. దాంతో ప్రియవ్రతుడు దుఃఖాన్ని తట్టుకోలేకపోతాడు. మాలిని ప్రియవ్రతుడు పట్టరాని శోకంలో ఉన్న తరుణంలో చనిపోయినటువంటి ఆ శిశువుని తీసుకొని ప్రియవ్రతుడు శ్మశానానికి బయలుదేరతాడు. శ్మశానానికి సమీపంలో ఉండగానే ఒక దివ్య విమానం వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ దివ్య విమానం నుంచి వెలుగులు విరజిమ్ముతూ ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి బయటకు వస్తుంది. ప్రియవ్రతుడు ఎంతో ఆశ్చర్యంతో, అమ్మా ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ దేవకన్య, ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించినటువంటి ఆ దేవతా స్త్రీ, నాయనా ప్రియవ్రత, నా పేరు షష్ఠీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భార్యను, ప్రకృతిలో 6వ భాగం నాదే, అందుకే నన్ను షష్ఠీదేవి అనే పేరుతో పిలుస్తారు అని పలికి చనిపోయినటువంటి ఆ శిశువుని చూస్తుంది. అప్పుడు ప్రియవ్రతుడు ఎంతో దిగులుతో దుఃఖంతో, తల్లి నేను ఎంత పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా నాకు రాజ్యపాలనలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదు, ఎప్పుడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించాను, అటువంటి నాకు మృత శిశువు ఎందుకు జన్మించింది అని ఆ దివ్య విమానంలో వచ్చినటువంటి షష్ఠీదేవిని, సుబ్రహ్మణ్యుడి భార్యని అడుగుతాడు. అప్పుడు షష్ఠీదేవి ప్రియవ్రతుడితో, సుఖం దుఃఖం భయం శోకం హర్షం మంగళమేవచ సంపత్తిశ్చ విపత్తిశ్చ సర్వం భవతి కర్మణ అంటూ సెలవిస్తుంది. అంటే అర్థం ఏంటి, సుఖం దుఃఖం భయం శోకం హర్షం మంగళమేవచ, మనకు జీవితంలో సుఖం కలిగినా దుఃఖం కలిగినా భయం కలిగినా శోకం కలిగినా ఆనందం కలిగినా అవన్నీ కూడా సంపత్తిశ్చ విపత్తిశ్చ సర్వం భవతి కర్మణ, సంపదలు కలిగినా ఆపదలు కలిగినా అవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని బట్టి ఉంటుంది. కర్మణ బహుపుత్రీచ వంశహీనశ్చ కర్మణ కర్మణా రూపవాంశ్చైవ రోగీ శశ్వస్య కర్మణ అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటి, కర్మణా బహుపుత్రీచ వంశహీనశ్చ కర్మణ, మనకు అనేక మంది సంతానం కలగాలన్నా అసలు సంతానం లేకుండా ఉండాలన్నా అవన్నీ కూడా కర్మ ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మణా రూపవాంశ్చైవ రోగీ శశ్వస్య కర్మణ, అద్భుతమైనటువంటి సౌందర్యం మనకు కలిగినా లేదా సౌందర్యమే లేకుండా ఎప్పుడు అనారోగ్య సమస్యలతో ఉన్నా వాటన్నిటికీ కూడా మనం చేసుకున్నటువంటి కర్మే కారణము. కర్మ ఫలితాన్ని ఎవరు తప్పించలేరు. ఆగామి సంచిత ప్రారంధం అని కర్మలు 3 రకాలుగా ఉంటాయి. ప్రారంధం అంటే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మల వల్ల మనకు కలిగే ఫలితాలని అర్థం. సంచితము అంటే ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల మన కలిగే ఫలితాలని అర్థం. ఆగామి అంటే రాబోయే జన్మల్లో మనం చేసేటటువంటి కర్మల వల్ల మనకు కలగబోయే ఫలితాలని అర్థం. ఇలా భూతకాలంలో భవిష్యత్ కాలంలో వర్తమాన కాలంలో మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నా సరే ఆ పని వల్ల మనకు ఒక ప్రయోజనం కలుగుతుంది, అది లాభం కానీ నష్టం కానీ కలుగుతుంది, దాన్నే కర్మ ఫలితము అనే పేరుతో పిలుస్తారు. మనం చేసినటువంటి పనులే, మనం చేసినటువంటి కర్మలే మనం అనుభవిస్తున్నటువంటి ఫలితాలకు కారణము. ఆ కర్మ ఫలితాన్ని ఎవ్వరూ తప్పించలేరు అని చెప్పి షష్ఠీదేవి ఈ ప్రియవ్రతుడితో పలుకుతుంది. నువ్వు చేసినటువంటి కర్మ ఫలితాల వల్లే నీకు ఈ విధమైనటువంటి ఇబ్బంది ఎదురైంది, మృత శిశువు జన్మించింది అని షష్ఠీదేవి ప్రియవ్రతుడితో పలుకుతుంది. అప్పుడు ప్రియవ్రతుడు బోర్న విలపిస్తుంటే ఆ బాధ చూడలేక తన శక్తితో ఆ చనిపోయినటువంటి మృత శిశువును తిరిగి బతికిస్తుంది. ప్రియవ్రతుడి ఆనందానికి అవధులు లేవు, కానీ బతికించినటువంటి శిశువుని తిరిగి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే ప్రియవ్రతుడు ఆ షష్ఠీదేవికి నమస్కారం చేసుకుని, అమ్మా నా శిశువుని బతికించావు కానీ తిరిగి నాకు ప్రసాదించు అని ప్రార్థిస్తాడు. అప్పుడు నీ శిశువుని బతికించటమే కాదు నీకు కూడా ఇస్తాను, అయితే ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరము కూడా నీ రాజ్యంలో షష్ఠీ పూజ ఉండే విధంగా నీ ప్రజలందరికీ షష్ఠీ పూజ గొప్పతనాన్ని వివరించు అని షష్ఠీదేవి పలుకుతుంది. ఆ పుత్రుడికి సువ్రతుడు అని నామకరణం చేస్తుంది. కాలక్రమంలో అనేక యజ్ఞయాగాదులు చేసి అద్భుతమైనటువంటి అధికార పదవులు పొంది రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించే విధంగా ఆ సువ్రతుణ్ణి అనుగ్రహిస్తుంది.
ఆ రోజు నుంచి ప్రియవ్రతుడు తన రాజ్యంలో షష్ఠీ పూజను ప్రతి ఒక్కరూ నిర్వహించాలని చెప్పి అందరికీ చాటింపు వేయిస్తాడు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భార్య అయిన దేవసేన షష్ఠీదేవి మహిమను తెలియజెప్పేటటువంటి కథ. అందుకే ఎవరైనా సరే బిడ్డ పుట్టిన తర్వాత పురిటి గదిలో ఆరో రోజు షష్ఠీ పూజ చెయ్యాలి. ప్రసవం అయినప్పుడు కూడా షష్ఠీదేవిని స్మరించుకోవాలి. నామకరణం చేసే రోజు కూడా షష్ఠీదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భార్య అయినటువంటి షష్ఠీదేవిని ప్రతి ఒక్కరూ కూడా పుట్టినరోజు జరుపుకునేటప్పుడు స్మరించుకోవాలి. పుట్టినరోజునాడు ఎవరైతే షష్ఠీదేవిని, ప్రతి పుట్టినరోజుకి కూడా షష్ఠీదేవిని స్మరించుకుంటారో, ఓం శ్రీ షష్ఠీదేవి అయి నమః అంటూ సుబ్రహ్మణ్యుడి భార్య అయినటువంటి దేవసేన షష్ఠీదేవిని స్మరించుకుంటారో, వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో విరాజిల్లుతారని స్కంద పురాణంలో వివరించారు. అంతటి విశిష్టత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భార్య అయినటువంటి షష్ఠీదేవికి ఉంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా పురుడు అయిపోయిన తర్వాత ఆరో రోజు ఆ గదిలో షష్ఠీ పూజ చెయ్యండి. షష్ఠీదేవిని పుట్టినరోజునాడు స్మరించుకోండి. ఎప్పటికీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు. ఈ షష్ఠీదేవి మహిమను తెలియజెప్పేటటువంటి ఇంకా అనేక కథలను మనకి స్కంద పురాణాల్లో, ఇతర పురాణాల్లో వివరించారు. ఒకనొకప్పుడు సత్రాజిత్తు అనే పేరు కలిగినటువంటి మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు భార్యకి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఆ మహారాజు భార్య గంగానదిలో స్నానం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఒక వృద్ధురాలు అక్కడికి వస్తుంది. ఆ వృద్ధురాలి తేజస్సు చూసి సత్రాజిత్తు భార్య, ఎవరు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఆ వృద్ధురాలు, నేను షష్ఠీ దేవతని, ఈరోజు అరణ్య షష్ఠి, అంటే నా పర్వదినం, నాకు ప్రీతిపాత్రమైన రోజు అని చెప్తుంది. అప్పుడు సత్రాజిత్తు భార్య, షష్ఠీదేవి అంటే ఎవరు, నీకు ఉన్నటువంటి మహిమలేంటి, నువ్వు ఏం చేస్తావని ఆ సత్రాజిత్తు రాజు భార్య షష్ఠీదేవిని ప్రశ్నిస్తుంది. అప్పుడు షష్ఠీదేవి తను ఏ విధంగా చిన్నపిల్లలను కాపాడతానో తెలియజెప్పేటటువంటి ఒక కథను సత్రాజిత్తు భార్యకు వివరిస్తుంది. ఆ కథను కనుక ఎవరైనా సరే స్మరించుకున్నా, చదివినా, విన్నా సంతానానికి ఉన్నటువంటి అన్ని రకాలైన దోషాలు తొలగిపోతాయి.